బాయ్ బాయ్ బెంగళూరు, హలో హైదరాబాద్. ఇదేగా ఆనాటి చంద్రబాబు నాయుడు బెంగళూరు ఐటీ కంపెనీలకు ఇచ్చిన స్లోగన్. పవిత్రమైన పాత డబ్బాల అసెంబ్లీ బిల్డింగ్లో ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు రాత్రి జరిగిపోయిన క్యాబినెట్ మీటింగ్లో కంట తడి పెట్టుకున్నంత పనిచేశారు. ఎందుకు, ఏమంత కష్టం వచ్చి పడిందని? అన్నీ ఊహించినవే, ఊహించిన విధంగా జరుగుతున్నవే. ఆ తాను ముక్కలో ఒక భాగానికి సీఈఓగా మరోసారి తాను చరిత్ర సృష్టించడం ఖాయమంటూ ఘంటారావాలు మోగుతున్న వేళ ఈ చంద్రుడికొచ్చిన కష్టమేంటి? 64 ఏళ్ల వయస్సులో ఆరితేరిన 3.5 దశాబ్దాల రాజకీయ అనుభవంతో, దాదాపు 10 ఏళ్ల పాలనానుభవంతో మన చంద్రబాబు బేలగా మారిపోయారంటే నమ్మబుద్ధేయడం లేదు. నేడు కష్టాల కడలిలో మునిగిపోయానంటూ బోరు బోరుమంటుంటే, అయ్యో పాపం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నారంటూ ఒక్క క్షణం పాటు ఎమోషనల్ అయిపోతాం తప్ప ఆయనకొచ్చిన కష్టాలేమిటో అసలు వాకబు చేయకుండా ఉండలేంగా. జీతాలిచ్చుకోలేని రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఒక ఛాలెంజే. ఎస్, 1-2 దాదాపు 16,000 కోట్ల రూపాయల డెఫిసిట్ బడ్జెట్, అచ్చమైన లోటు. అందులో ఆదుకుంటానన్న పైవాళ్లు 9,000 కోట్లే ఇస్తామని చెబుతున్నారు. అయినా సగం కంటే ఎక్కువ భరోసానే ఇస్తున్నారని సంతోషపడిపోదామా? ఈ సగం తమ్ముళ్ళు కూడా తన కష్టకాలంలో పూర్తిగా ఆదుకోలేదని బాధపడదామా? ఇక ఆ ప్రత్యేక రాష్ట్ర హోదా 3 ఏళ్ల ముచ్చటేనంటూ ఆ సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు సన్నాయి నొక్కులు నొక్కుతుంటే ఆ పీపీలకు చెవులు మూసుకోకుండా ఎలా ఉండగలం? రుణాల పరేషాన్లు, జీతాల పరేషాన్లు, రాజధాని ఆపరేషన్లు, పింఛన్లు, పదవులు వదిలి వెళ్లే వాళ్లను చేతులడ్డం పెట్టి కాపాడుకోవడాలు, ఇలా 1-2 హామీలిచ్చిన లిస్టు చూస్తే మనకే గుండెలవిసిపోతున్నాయి. మరి సీఎం సార్కి ఆమాత్రం టెన్షన్ ఉండదా? 28 ఏళ్లకే అంజయ్య క్యాబినెట్లో అదృష్టాన్ని వరింపజేసుకున్న చంద్రబాబుకు తన ఈవినింగ్ ఆఫ్ లైఫ్లో ఇన్ని కష్టాలా? మళ్ళా ఈరోజు నేను కూర్చోవడానికి కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ దేశం మామూలు గెస్ట్ హౌస్ కన్వర్ట్ చేశారు. ఇక్కడ మీకు ఏ విధంగా అయితే ఇబ్బందులు ఉన్నాయో, నాకు కూడా ఎవరన్నా వస్తే కనీసం భోజనం పెట్టడానికి కూడా లేక్ వ్యూ గెస్ట్ హౌస్ లో డైనింగ్ హాల్ లేని పరిస్థితి, ఇలాంటి చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆ రోజు చెప్పాను, అవసరమైతే చెట్టు కింద కూర్చొని పనిచేస్తామని ఆ రోజు నేను చెప్పాను. అధ్యక్ష, చెట్ల కిందే కూర్చోవలసి వస్తుందంటూ బాధపడుతున్న బాబుకు ఊరట కలిగించే మాటలు చెప్పడం ఆ మోదీకి తప్ప మనకెవ్వరికీ సాధ్యం కాదు. మహా అయితే ఆ నాయుడు బాబాయ్ తన భుజం మీద చెయ్యేసి నేనున్నానంటూ ఊరడించొచ్చు. ఆ పని ఆల్రెడీ జరిగిపోయిందనే అనుకుందాం. ఆ మాటకొస్తే ఆంధ్రోళ్ల కష్టాలు ఇప్పటివి కావు, అసలు వాళ్ల ఫేటే అంతంటూ చారిత్రాత్మక విశ్లేషణలు తెగ జరిగిపోతున్నాయి. ఆనాడు చెన్నపట్నం నుంచి 60 తంబీలు తరిమి కొడితే అక్కడి నుంచి పెట్టేబేడ సర్దుకుని ఎక్కడో కర్నూలు దగ్గరకొచ్చి చెట్ల కింద కాపురాలు చేసిన అనుభవాలు వాళ్లవి. నూతన ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు అవతరించింది. అప్పటికి కర్నూలు ఒక చిన్న టౌన్. ఏ విధమైన మౌలిక వస్తువులు లేవు. అన్ని ముఖ్య ఆఫీసులు, ఉద్యోగులు కూడా గుడారాల్లోనే ఉండేవారు. సరైన పారిశుద్ధ్యం, రోడ్లు లేక వర్షం వస్తే బురదమయంగా మారే నల్లరేగడి నేలల్లో నానా అవస్థలు పడేవారు. అప్పటి పత్రికలు స్వయంగా కర్నూలును డేరా నగర్గా వ్యవహరించేవారు. దినపత్రికల్లో ఈ డేరా నగర్ దుస్థితి గురించి కార్టూన్లు కూడా వేసేవారు. ఆ కాలం దినపత్రికల్లో వచ్చిన ఫోటోలు, వార్తలు చూస్తే మనకే అర్థమవుతుంది ఆంధ్ర రాష్ట్ర రాజధాని సొగసెంతో. అప్పటికే అప్పుల్లో ఉన్న ఆంధ్ర రాష్ట్రం కర్నూలులో భవంతులు, వసతులు సమకూర్చుకునే పరిస్థితిలో లేదు. సో చెట్ల కింద కష్టాలు వాళ్లకి ఇవాళ కొత్తవి కావు, అలవాటైపోయిన ప్రాణాలే. కాకపోతే జనరేషన్లే మారిపోయాయి అంతే. అయినా అదే జనం కోసం వేలకు వేల కిలోమీటర్ల పాదయాత్రలు చేసిన మనకు ఈ కష్టాలొక లెక్క. ఏం చేద్దాం, కడుపు చిచ్చుకుంటే కాళ్ల మీద పడుతుంది.
ఐదు కోట్ల ప్రజలకు తన భుజాల్ని ఆసరాగా అందిస్తానన్న భరోసాల్ని నిభాయించుకోవడం అంటే అదేమంత ఆశామాచి వ్యవహారం కాదు. అవతల ఆ తల్లి కాంగ్రెస్, ఆ పక్కనే ఉన్న పిల్ల కాంగ్రెస్ పార్టీలు ఎకసెక్కేలాటం వినబడుతూనే ఉంది. పాపం తొందరపడిపోయి నాన్న చెప్పుల్లోకి కాళ్ళు పెట్టేద్దామనుకున్న ఆ జగన్ కూడా సరిగ్గా ఇటువంటి కష్టాల బారినే పడిపోయేవాడు. ఏదో అదృష్టం బాగుండి అధికారం చేజిక్కించుకోలేదు గాని లేకపోతే చిరిగి చాటైపోయేది. బాబుకి కనీసం ఆ ఢిల్లీలో వేలు విడిచిన తమ్ముళ్ళైనా ఉన్నారు. ఈ జగనుడికే అదీ లేదు. చుట్టరికాలు కలుపుకుందామంటే అంతస్తులే పూర్తిగా అడ్డొచ్చేస్తున్నాయి. పైగా జాతి భేదాలు కూడా. సరే, ఆ జగనుడి విషయం ఇంకో చోట ప్రస్తావించుకుందాం. పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చినోడికి ముస్తాబులు చేసుకున్న నగరాన్ని ముందుగా చూపించాలి. ఇదే ఆనాటి బాబుగారి ఉపోద్ఘాతం. ఆ మేరకు సకల శోకులతో ఆనాడు ముస్తాబైపోయిన హైదరాబాద్ నగరాన్ని చూసేగా ఆ బిల్గేట్లు, బిల్ క్లింటన్లు ముచ్చట పడిపోయింది. అయితే ఎంతసేపు హైదరాబాదే అని కాకుండా ఆనాడే రాష్ట్రంలోని మరేవైనా రెండో శ్రేణి నగరాలపై ముఖ్యమంత్రులు దృష్టి సారించుంటే ఇప్పుడు ఇలా కష్టం వచ్చి ఉండేదే కాదేమోనని కామెంట్లు వినిపిస్తున్నాయి.